ఎస్ అనుకున్నదే జరిగింది. విశాఖ ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక తొలి విజయం కావడంతో వైసీపీ సంబరాలు చేసుకుంటోంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బరిలో బొత్స సత్యనారాయణ మాత్రమే ఉండడంతో ఆయన ఎన్నికను అధికారికంగా ప్రకటించారు రిటర్నింగ్ అధికారి. బొత్సతో పాటు స్వతంత్ర అభ్యర్థి షఫీవుల్లా నామినేషన్ వేయగా ఈ నెల 14న ఆయన నామినేషన్ ని విత్డ్రా చేసుకున్నారు. దాంతో బొత్స ఎన్నిక ఏకగ్రీవమైంది. ఇక తన ఎన్నికకు సహకరించిన అన్ని రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు తెలిపారు బొత్స సత్యనారాయణ. ఇక తొలుత పోటీ చేయాలని భావించిన ఆ తర్వాత ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది కూటమి ప్రభుత్వం. కూటమి పక్షాల బలం పరిమితంగా ఉండడంతో వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. జీవీఎంసీ కార్పొరేటర్లు, నర్సీపట్నం ఎలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు, జెడ్పీటీసీ ఎంపీటీసీ సభ్యులు ఇందులో ఓటర్లు. వీరిలో 60% పైగా వైసీపీ నుంచి గెలిచిన వారే. పోటీ పడితే గెలిపిస్తామని కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకొచ్చినా అంత ప్రయాసపడి గెలవాల్సిన అవసరం లేదని నాయకత్వం భావించింది. ఒక ఎమ్మెల్సీ సీట్ కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని, హుందా రాజకీయాల కోసమే ఎన్నిక బరి నుంచి తప్పుకుంటున్నట్టు సీఎం చంద్రబాబు వెల్లడించారు. చంద్రబాబు నిర్ణయాన్ని కూటమి నేతలు కూడా ఆమోదించారు.